హాయ్ హలో నమస్తే, నేను మీ శిల్పారెడ్డి. వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు నాతో పాటు ఉన్నారు మన స్టూడియోలో ప్రముఖ సంగీత దర్శకుడు మల్లిక్ ఎంవికే గారు. తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అమ్మా. నమస్తే సార్, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. చాలా బాగున్నా నాకు తెలిసి, ఎందుకంటే రీసెంట్గా శరపంజరం మూవీ తోటి సక్సెస్ఫుల్ అయ్యారు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా. సో సార్, అసలు మీది ప్రాపర్ ఎక్కడ, మీ రియల్ నేమ్ ఏంటి, అసలు మీ అమ్మా నాన్న ఏం చేస్తుంటారు? మాది ఇప్పుడు హన్మకొండ, ఒకప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కుర్తి విలేజ్ అని, నియర్ కాజీపేట్ జంక్షన్. ఎప్పుడు తెలిసా మీకు ఐడియా ఉందా? దానికి ఆ సిటీకి దగ్గరలో ఉండే ఒక విలేజ్ అన్నమాట. మా మదర్ ఫాదర్ అగ్రికల్చర్. నేను సినిమా పిచ్చితో ఇటు వచ్చేసాను. అసలు ఇండస్ట్రీలోకి ఏ ఇయర్లో వచ్చేసారు అసలు మీరు? ఇయర్స్ డివైడ్ చేయలేం కానీ 23 ఇయర్స్ బ్యాక్ వచ్చిన. అసలు మీకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని అసలు ఆ థాట్ ఎలా వచ్చింది? మ్యూజిక్ చిన్నప్పటి నుండి మా మదర్ ఫాదర్ పాడేవాళ్ళు. వాళ్ళు పాడతారు, వాళ్ళు కలుపులు తీసుకుంటూ, తెలుసా వ్యవసాయం? తెలుసు. కలుపులు తీసుకుంటూ నాట్లు వేసుకుంటూ పాడేటోళ్ళు అనమాట. ఆ జీన్స్ ఎఫెక్ట్ అక్కడ నుండి వచ్చింది. మేము భజన్స్, నారాయణ గారు అని ఉండే, శ్రీధర్ నారాయణ గారు అనమాట టీమ్ హెడ్, భజన్స్ చేసుకుంటూ బెంగళూరు ఇతర రాష్ట్రాలకు కూడా పోయి చేసేవాళ్ళం మేము ఆ ట్రూప్. అక్కడ నుండి అలా అలా ఇంట్రెస్ట్ పెరిగి 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 అది ఇటువైపు లాక్కొచ్చింది ఇండస్ట్రీ వైపు. ఓకే, సో ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, వచ్చిన తర్వాత మీకు అసలు ఫస్ట్ ఎవరు ఛాన్స్ ఇచ్చారు? ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డిబి చరణ్ నా ఫ్రెండ్ ఉండే రైటర్, డైలాగ్ రైటర్ కమ్ స్క్రీన్ ప్లే రైటర్. తను ఆనందం ఆనందమే ఒక వీక్లీ సీరియల్ ఉండే ఇండస్ట్రీ చెప్తున్నా, దానికి ముందు ఇంకా చాలా ఉంది, దాని తర్వాత చెప్తా. ఆనందం ఆనందమే అని పిచ్చకొట్టూరు సుధాకర్ అని కమేడియన్ ఉండే, చూసారా చిరంజీవి గారి ఫ్రెండ్, అతనిది వీక్లీ వన్స్ వచ్చేది సండే రోజు 7:00 to 7:30 వచ్చేది. అది అది ఆల్రెడీ సాంగ్ చేశారు, ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతా ఉన్నాయి. ఎందుకో సాంగ్ వాళ్ళకి నచ్చక కొత్త సాంగ్ చేయాలని చెప్పేసి మా చారి దానికి రాస్తా ఉన్నాడు అనమాట. వారు చెప్తే అరే నువ్వు చేయరా, బాగా కంపోజ్ చేస్తావు కదా అని చెప్తే అప్పుడు వీక్లీ సీరియల్ చేయడం జరిగింది. అట్లా ఫస్ట్ ప్రస్థానం స్టార్ట్ అయింది. దానికి ముందు ప్రముఖ జానపద సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేంద్రన్ చాలా ఫేమస్. వాడు సాయి మధురం అని ఒక ఆల్బమ్, రామలక్ష్మి రామారావు గారు వాళ్ళ అమ్మాయి కార్తిక కోసం చేసిన ఆల్బమ్, ఫస్ట్ ఆల్బమ్ అనమాట, ఫస్ట్ మ్యూజిక్ కంపోజిషన్. దానికి బాలు గారు నా మ్యూజిక్ డైరెక్షన్ లో ఫస్ట్ పాడి నన్ను బ్లెస్ చేసిపోయిన ఆల్బమ్ అది. సీరియల్ ప్రస్థానం మాత్రం ఆనందం ఆనందం అయ్యే. అక్కడి నుండి వరుసగా మల్లెమాల నా మాతృ సంస్థ అని చెప్పుకుంటా గర్వంగా, ఎందుకంటే నాకు అక్కడ శ్రావణ మేఘలని వాళ్ళు అప్పటిదాకా సినిమాలు తీసేవాళ్ళు, మీకు తెలుసు కదా, లైక్ అరుంధతి, ఆవుతి, తలంబ్రాలు, అంకుశం, అంజి, ఇట్లాంటి పెద్ద పెద్ద సినిమాలు తీసే అరుంధతి, ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన వాళ్ళు టీవీ మీడియా వైపు వస్తున్నారు. అప్పుడే ఈటీవీ వాళ్ళు కొత్తగా సీరియల్స్ ఇస్తున్నారు బయట ప్రొడక్షన్ వాళ్ళకి. అంతకుముందు ప్రొడక్షన్ వాళ్ళకి సీరియల్స్ ఆలే చేసుకునేది మొత్తం ఈటీవీ వాళ్ళు. బయట వాళ్ళకి ఇస్తుంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కూడా శ్రావణ మేఘాలని ఒక సీరియల్, డైలీ సీరియల్ ఇచ్చారు. అప్పుడే వాళ్ళు అడుగు పెడుతుంటే నేను ట్రయల్స్ చేద్దామని యూసఫ్ దగ్గర వేరే నాగేశ్వరరావు అని చెప్పేసి మేకప్ ఉండే, తను చెప్పాడు అనమాట, శబ్దాలే వాళ్ళు ప్రొడక్షన్ అదే టీవీ మీడియా వైపు వస్తున్నారు సీరియల్స్ వైపు, నువ్వు ఎందుకు ట్రై చేయకూడదు వెళ్ళి అని చెప్పేసి. అక్కడ చాయల్ దాకా బ్యాచ్లు ఉంటాయి కదా, అంత అడ్డాలు అడ్డ దగ్గర అంటే సరే నేను ఎందుకు పోవద్దు అని చెప్పేసి పోయినా. అక్కడ నాకు దేవుడు లాగా అంటే నా అవతారం ఇట్లా ఉండకపోయేది, మొత్తం చీర మాసిపోయిన జుట్టు అంతా, నడుచుకుంటే తిరిగే కదా పైసలు ఎక్కడి అప్పుడు, అంత నడుచుకుంటే తిరిగేటప్పుడు అంత మొత్తం ఇక సమ్మర్లో ఎండలు మొత్తం ఎట్లా కడతాయి, మొత్తం బ్లాక్ అయిపోయి పోయినా. అసలు ఆయన ఏదేం చేసి నువ్వు చూపించాను అడిగా. అంటే జనరల్ గా అట్లా చూస్తే మన తెలుగు వాళ్ళు అయితే చాలా అపియరెన్స్ చూసి ఇది అని చెప్పేసి కొంచెం నెగ్లిజెన్స్ చేస్తారు. ఆయన తమిళ్ అదనమాట, తమిళ్ మూలాలు అంటే తెలుగువాడ గని చెన్నైలో పుట్టి పెరిగిన అనమాట విజయభాస్కర్ రెడ్డి గారు. తను చూసి ఏమనిపించిన అంటే అప్పుడు ఐపాడ్ ఒక చిన్నది ఉండే, అది పెట్టి ఒకటే పాట చేసినప్పటికి, అంటే డివోషనల్ సాంగ్స్ కాకుండా సాయిబాబాయ్ కాకుండా ఒకటే సీరియల్ ది, అదే ఆనందం ఆనందం చేయడం వల్ల అది వినిపించా, ఇది కామెడీ కదా నువ్వు ఏదన్నా వేరే చేసి తీసుకొస్తావా అని ఒక డివిడ్ చేతులు పెట్టారు నాకు. అది బెంగాలీ సీరియల్, ఆ డివిడ్ చేతులు పెడితే అని చెప్పేసి మేదిపట్నంలో మా చెల్లె కార్తిక అని ఇంతకుముందు చెప్పాను కదా, దానికి కంప్యూటర్ ఉండేది నాకు ఏం లేకపోయింది కదా, కంప్యూటర్ డివిడి వేసి అది వింటూ 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 ఉన్న చూస్తున్నాను. మనకు ఆ భాష బెంగాలీ అర్థం కాదు కానీ అయినా వింటా ఉన్నా, ఎందుకంటే మ్యూజిక్కి భాష ఉండదు కదా, అంటే లాంగ్వేజ్ ఉండదు కదా, వింటా ఉన్నా వింటా ఉన్నా దాంట్లో ఒక చిన్న ఆలాప వచ్చింది. అంటే థీమ్ మ్యూజిక్ లాగా అదే రన్ అవుతా ఉంది, ఎక్కడ హీరోయిన్ వచ్చినా ఎవరైనా వచ్చినా కూడా అదే రన్ అవుతుంది. లా
అని ఇలా వస్తా ఉంది. ఈ అలా సేమ్ యాసిడ్ తీసుకొని దాని నుండి నీలి నింగిలో సాగుతుంది నీలాల చిరుమేఘం, శవనాన చిరు జల్లు జల్లగా కురిసే ఒక రాగం, ఇలా పల్లవి స్టార్ట్ చేసిన తర్వాత ఆ ట్యూనింగ్ పిచ్చ జస్ట్ అప్పుడు నియంలో నేర్చుకున్నాను నేను సాఫ్ట్వేర్, ఫ్రెండ్లీ సాఫ్ట్వేర్ అనమాట అది. దాన్ని నేర్చుకుని దాంట్లో వేసుకొని ఈ మన మామూలు హెడ్ ఫోన్స్ మైక్స్ ఉంటాయి కదా, దాంతో రికార్డ్ చేసి మా చెల్లెతో వాడించి తీసుకొచ్చింది అనమాట. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఒక పరీక్ష పెట్టింది మళ్ళీ, ఇది ఓకే ట్యూన్ ఓకే కానీ మ్యూజిక్ కంపోజ్ చేసి తీసుకురా అన్నాడు. అసలే పైసలు లేవు, ఎట్రా బాబు ఈ కర్మ, ఎందుకంటే అక్కడికి ఆల్రెడీ జనాలు వచ్చారు ఇంతకుముందు, కాంపిటీషన్ చాలా మంది ఉన్నారట. తర్వాత నాకు చెప్పారు, నేను ఓకే ఈ పాట వచ్చి బయటకు పేరు వచ్చిన తర్వాత అప్పుడు చెప్పాడు అనమాట. అప్పటికి ఎట్లా బాబు డబ్బులు లేవు, అసలే నడుచుకుంటూ తిరిగే రోజులు అవి, అప్పుడు ఇప్పటిలాగా మీడియా ఉండుంటే వేరుగా ఉండేది. నడుచుకుంటే రోజు ఇది మళ్ళా పాట చేసుకురమ్మంటండి ఏంది అని చెప్పేసి వైద్యనాథ్ రెడ్డి అని, వైద్య అని కీబోర్డ్ ప్లేయర్, టాప్ మోస్ట్ కీబోర్డ్ ప్లేయర్ వన్ ఆఫ్ ద ఇండస్ట్రీలో, వాటి దగ్గర తీసుకెళ్ళినారే ఇట్లా ఇట్లా ఉంది ఇది ఇది అని చెప్పేసి పోతే పాపం ఫ్రీగా ప్లే చేసి పంపించాడు. అది తీసుకొచ్చి వినిపిస్తే ఓకే అయిపోయింది ప్రాజెక్ట్. అప్పుడు అట్లా శబ్దాలయాలో నా ప్రస్థానం, ఫస్ట్ డైలీ సీరియల్ అనమాట అది, శబ్దాలయాలో నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుండి వెను తిరిగి చూసుకోలే నేను, వాళ్ళ కంపెనీలోనే తూర్పు వెళ్ళరేలని సూపర్ డూపర్ హిట్ అది. తర్వాత పెళ్లి పుస్తకం, సునీత గారు పడ చాలా, ఇంకా అక్కడ నుండి వరుసగా ఇప్పటి వరకు 64 సీరియల్ ప్రస్థానం నాది. ఇప్పటికి మూవీస్ కి ఎన్ని చేస్తా మరి? నేను ఒక 4 మూవీస్. అందులో సక్సెస్ఫుల్ అయినా, అంటే సక్సెస్ఫుల్ అంటే రిలీజ్ అయినాయి కానీ కొన్ని రిలీజ్ కాలేదు. సక్సెస్ఫుల్ అంటే నా ఇప్పుడు శరపంజరమే, శరపంజరం సక్సెస్ఫుల్. అది రిలీజ్ చేయడం సక్సెస్ఫుల్ ఫస్ట్. ఆ కాన్సెప్ట్ ఎందుకంటే జీరో బడ్జెట్ తో చేశారు కదా, సో అందుకని ఇంకా నాకు తెలిసి ఇంకా సక్సెస్ అయి ఉంటది అది. ఎస్, జీరో బడ్జెట్ అయినా మీకు రేపు ఓటీటీలో వచ్చినాక మీకే తెలుస్తుంది, ఎక్కడ కానీ సౌండ్ ట్రాక్ క్వాలిటీ కానీ ఎక్కడ చిన్న మిస్ చేయకుండా పెద్ద సినిమాకి ఎట్లా చేయాలో అట్లా చేసిన నేను. సూపర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఎస్పెషల్లీ సినిమా చూసిన వాళ్ళు సినిమాతో పాటు ఎస్పెషల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, సాంగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అట్లా కూర్చోబెట్టింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు, చాలా బాగుంది అని చెప్పేసి చెప్తున్నారు, చాలా సంతోషం. సార్ మ్యారేజ్ అయిందా? పిల్లలు సార్? ఇద్దరు అబ్బాయిలు, ఒక్క భార్య. అయ్యో, ఒక్క భార్యనే ఉంటది కదా సార్? ఇద్దరు అబ్బాయిలు, నీలధ్వజ, ఇషాన్ రాజా, మిసెస్ పేరు సృజన. ఓకే, మీరు ఇంకా ఏమైనా సాధించలేనిది ఏమైనా ఉందా సార్? సాధించలేనిది అంటే మనిషి ఆశాజీవమ్మ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, అది పోతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, అనంతం అనంతం అది, అది నీకు అది దానికి ఇక కులమానం అనేది ఉండదు. నేను సీరియల్స్ లో ఎక్స్ట్రీమ్ పైన ఇంకేదో చేయాలనుకుంటాం, ఇంకొక ఆశ పుడుతుంది నాకు. ఫస్ట్ స్టార్టింగ్ లో నేను ఇండస్ట్రీలో స్టార్ట్ అయినప్పుడు ఏమనిపిస్తుంది, అరే ఒక పాట చేసి రెండు పాటలు చేసి సంబంధించుకుంటూ అది ఇది అనుకుంటాం. ఒక సీరియల్ రాగానే బా ఇంకా చేస్తే బాగుండు, ఇంకా చేస్తే బాగుండు, ఇంకా చేస్తే ఇంకా పోతున్నాం. ఎక్స్ట్రీమ్ పోయిన తర్వాత మళ్ళా కింద పడిపోయి ఇంకో దిక్కు పోవాల్సిందే కదా, అంటే మనిషి ఆశాజీవి అది ఎప్పటికీ ఇన్ఫినిటీ అనమాట. సార్ ఇండస్ట్రీలోకి వచ్చారు కదా, నాకు తెలిసి ఇప్పుడు అంటే కష్టం లేదు, అప్పట్లో ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే చాలా కష్టాలు పడే ఉంటారు. అంటే ఏం లేదు, అప్పుడు ఏం తెలుసు, ఆఫీస్ బాయ్ ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అయ్యేది తెలుసా, ఆఫీస్ బాయ్ పోయి మనం గేట్ దగ్గర సార్ ఉన్నాడు కలవాలి అని అంటే కూర్చో చెప్తా అనేది. ఇప్పుడు ట్రెండ్కి అప్పుడు ట్రెండ్కి డెడ్ కాంట్రాస్ట్ అనమాట. ఇప్పుడు ఏముంది, పిలిచి ఆఫీస్లో ఛాయాన్ని ఇస్తున్నారు, అన్నం కూడా పెడుతున్నారు భోజనం టైంకి, అన్నం తినలేదు కదా తిను అంటున్నారు చాలా మంది. అప్పుడు అసలు అన్నం కాదు, ప్రొడ్యూసరు డైరెక్టరు అందరూ తింటా ఉంటే మేము ఇట్లా చూస్తూ కూర్చునే వాళ్ళం. ఒక్క సమోసమ్మ, ఒక్క సమోసతో ఒక రోజు గడిపి, ఒక్క సమోసతో ఒక రోజు. త్రినాథ్ అని డాన్స్ మాస్టర్ నా ఫ్రెండ్ ఉండే, వాళ్ళమ్మ పొద్దున అన్నం కలిపి పెరిగేసి ఉల్లిగడ్డలు వేసి కలిపి పెడితే తిని ఇండస్ట్రీలో బతుకు అంటే ప్రయత్నాలు మొదలు పెట్టేవాళ్ళం. ఎక్కడ ఐడిపిఎల్, ఎక్కడ లక్కడికప్పుల్లో వైఫ్ సినిమా డైరెక్టర్ రావుపల్లి రాంబాబు అని ఉండే, ఆఫీస్కి పోయేది రమ్మనేది పొద్దులేస్తే, డబ్బులు ఉండకపోయేది చాలా, అంటే నానా ఇబ్బందులు పడుతూ. అప్పట్లో మీకు ఒక సాంగ్ ఇట్లా ఎంత ఇచ్చారు సార్ పేమెంట్? అప్పట్లో నాకు శ్యామ్ గారే చాలా ఇచ్చేవారు, అప్పట్లో 70,000 80,000 అంటే చాలా ఎక్కువ. అప్పట్లో శ్యామ్ గారు 60,000 70,000 ఇచ్చేవాడు పాటకి. ఓ నైస్. ఇప్పుడు చాలా చాలా పెరిగింది చెప్పకూడదు అవన్నీ.
ఇప్పుడున్న ఈ జనరేషన్ లో పెద్ద పెద్ద మూవీస్ కూడా ఆల్మోస్ట్ అందులో చూడకుండా నార్మల్ గా ఓటీటీ అని చెప్పి చూస్తున్నారు. కానీ మీ మూవీ అంటే శరపంజర మూవీ ఇంకా ఆ తొర్రూరు దగ్గర అంటే ఐ మీన్ ఆ తొర్రూరు రామకృష్ణ దాంట్లో కూడా ఇప్పటికీ నడుస్తుంది జీరో బడ్జెట్ మీద, ఎలా అసలు పాజిబుల్? లేదు, చాలా గ్రేట్ ఇదే నువ్వు చెప్పింది. ఈ టైంలో జనాలు రావడం అనేది థియేటర్ కి చాలా అదైపోయింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ పెరిగిన తర్వాత రావడం అనేది అసలు పెద్ద పెద్ద చిరంజీవి గారు బాలకృష్ణ లాంటి గారి సినిమాలు తప్ప అందులో కూడా కంటెంట్ ఉంటే చూస్తున్నారు, లేకపోతే ఆ సినిమాలు కూడా 1 or 2 డేస్లో వెళ్ళిపోతున్నాయి. అట్లాంటి టైంలో కూడా ఈరోజు నిజంగా రామకృష్ణ ఇంకో కాకినాడ వైజాగ్ ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రాంతాలు కరీంనగర్ ఇంకా ఆడుతుందంటే సెకండ్ వీక్ కూడా సక్సెస్ఫుల్గా రన్నింగ్ అంటే గ్రేట్ నిజంగా చెప్తున్నా. అంటే ప్రజలు అందులో ఉన్న కంటెంట్ సినిమాలో ఉన్న కంటెంట్ కావచ్చు, ప్లస్ ఎస్పెషల్లీ ఆ తొర్రూరు చుట్టుపక్కల ప్రజలకు నిజంగా ఎంత దండం పెట్టినా తక్కువ అండి. వాళ్ళు అసలు ఎట్లా ఆటోలు వేసుకొని మొన్న నేను వెళ్ళా థియేటర్కి, ఆటోలు వేసుకొని అవేసుకొని మన బండ్లు ఆటోలు ట్రాలీలు వేసుకొని వస్తున్నారు సినిమాకి. అసలు వాళ్ళ ఫీలింగ్ చూస్తుంటే మా ఊళ్ళో చూసినట్టున్నది బిడ్డ సినిమా అంటారు ముస్లిం. చాలా అంటే అది ఇప్పుడున్న ట్రెండీ ఈ ముద్దులు ఈ వైట్ కంటే చాలా బెటర్, అంటే న్యాచురల్ గా ఉంటది. ఏదో ఆర్టిఫిషియల్ గా మేకప్ వేసి మొత్తం సెట్లు చేసి ఇదంతా కాకుండా ఆ గుడిసు ఉంటే గుడిసెకనే తీసినాం పోయి, మాకు ఎక్కడ సోర్స్ ఉంటే న్యాచురల్ జీరో బడ్జెట్ చాలా గ్రేట్. అసలు మీ టీమ్ మెంబర్స్ అందరికి సూపర్, నిజం చెప్పాలంటే హార్ట్లీ కంగ్రాచులేషన్స్. ఈ వేదిక ద్వారా మీ ప్లాట్ఫామ్ నుండి ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారంటే ఎవరి బాక్సులు వాళ్ళు తెచ్చుకొని ఎవరి పెట్రోల్ వాళ్ళు పోసుకొని ఎవరి డీజిల్ వాళ్ళు పోసుకొని లొకేషన్కి వచ్చి ఇంత సహకరించడం అనేది నిజంగా సినీ చరిత్రలో ఇదే మొదలనుకుంటా. ఎవరి వాళ్ళు స్వయంగా కష్టపడి వచ్చి మొత్తం సినిమా కంప్లీట్ చేయడం అనేది నిజంగా ఈ వేదిక ద్వారా నా మ్యూజిషియన్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ప్లస్ మా గణపతి రెడ్డి గారు, అలాగే మామిడేరు కృష్ణ గారు, అలాగే తొర్రూరు గ్రామ ప్రజలు. మొత్తం తొర్రూరే జరిగింది, చుట్టుపక్కల మహబూబాబాద్ డిస్టిక్ లో జరిగింది ఈ షూటింగ్. శరపంజరం ఒక 5% జస్ట్ సాంగ్స్ మా ఊళ్ళో ధర్మసాగర్ అని ఉంటది ముప్పారం అని అక్కడ జరిగింది. సాంగ్స్ వరకు ఈ సాంగ్స్ మొత్తం మీరే కంపోజ్ చేశారు సార్? లేదు లేదు, అంత డైరెక్టర్ మనది ఏం లేదు, జస్ట్ మ్యూజిక్ వరకు పాత్ర. అంటే అది ఏం లేదు, పెద్దన్న పాత్ర ఇక్కడ. సార్ మీకు బాగా ఫేమ్ తీసుకొచ్చిన సాంగ్ ఏంటి? నాకు ఆల్మోస్ట్ ఆల్ శరపంజర మూవీలో చూసిన వాళ్ళకి తెలుసు, మీరు కూడా చూసి ఉంటారు, ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఖచ్చితంగా, నువ్వు నాకు ఫోన్ చేస్తావు ఖచ్చితంగా చూసి. అయితే నాకేంటంటే అన్ని పాటలు బాగుంటాయి. సాయి చంద్ అని ఒక సింగర్ ఉండే, ఐడియా ఉందా నీకు? సాయి చంద్ అని ఫేమస్ సింగర్, కేసీఆర్ గారితో సభా వేదికల మీద పాడేది బాగా. తను పాడిన చివరి పాట అనమాట, కాటిలో పేర్చిన కట్టని ఇతర. ఎస్ కరెక్ట్, కాటిలో పేర్చిన కట్టని ఇతర అదని తను మాకు కాంట్రిబ్యూట్ చేసి తను లేకుండా పోయారు. నిజంగా ఈ వేదిక ద్వారా తనని గుర్తు చేసుకోవడం అనేది చాలా ఉన్నతమైందని అని భావిస్తున్నా. అలాగే ప్రతి ఒక్కరు కిరణ్ రాజ్ ధర్మారకు, మౌనశ్రీ మల్లిక్ కానీ, మల్లికన్న, గిద్దెరామ్ నర్సన్న, ఉత్కర్ష గారు, మల్లిక్ గారు, వీళ్ళందరూ బాగా రాశారు పాటలు. అలాగే శ్వేతనాగ్ గారు, గిద్దెరామ్ నర్సన్న, రవివర్మన్న అండ్ మల్లిక్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ గారు బాగానే పాడారు దాంట్లో. మల్లిక్ అంటే మీరే కదా, సాయి చంద్ అంతా దాంట్లో పాడారు. ప్లస్ స్పెషల్ ఇంతకుముందు మ్యూజిషియన్స్ గురించి చెప్పిన, మ్యూజిషియన్స్ అంటే నాకు వంశీకృష్ణ, నాగవంశీకృష్ణ, డికెన్స్, పవన్ శ్యామ్, సాయి దేవర్ష, షారోన్ రవి, టేప్స్, గణేష్ గారు లేట్ అయినా లేట్ చనిపోయారు రీసెంట్గా, గణేష్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, అలాగే నా ఇంజనీర్సు అభినవ్ కానీ, అంజి కానీ సౌండ్ ఇంజనీర్సు, ప్లస్ నాకు స్టూడియో ఫ్రీగా ఇచ్చిన మా గజ్వేల్ వేనన్న, దాంట్లోనే రికార్డింగ్ అంతా చేసిన మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ అన్నీ ఒక మిక్సింగ్ తప్ప. అలాగే నాకు డిఐ ఎడిటింగ్ సూట్ ఇచ్చిన మా రాజు సిందం అన్న, అలాగే నాకు ఫైనల్ మిక్స్ చేసిన కిషోర్ గారు, కేఎఫ్ మన కేజీఎఫ్ సినిమాది సార్, దాని ఫైనల్ మిక్స్ చేసిన ఇంజనీర్ మనకు చేసిన పాటలన్నీ తను, ప్లస్ నా మిక్స్ మన బాలు అని మిక్స్ చేశారు ఒక సాంగ్, ఇంకా ప్లస్ వచ్చేసి మన వీడు అశోక్ అని 5.1 చేశారు, ఎఫెక్ట్స్ రామకృష్ణ. ప్రతి ఒక్కరు నిజంగా ఎంత అంటే వాళ్ళ సినిమాలా కష్టపడ్డారు, అందుకే ఈరోజు ఈ ఫలితం వచ్చింది. అసలు జీరో బడ్జెట్ సినిమా అంటే ఎవడు అసలు అసలు ఒక్క పూట కాదు, అసలు కమ్సే కమ్ ప్లే అవుద్దా లేదా అనే అనుమానంతో ఉంటుంది.
కానీ వీళ్ళందరూ నా ఉన్న సర్కిల్, అలాగే మానకోట ప్రసాద్ కావచ్చు, దాంట్లో మౌన శ్రీమల మల్లికన్న ఫస్ట్ టైం యాక్ట్ చేసిండు, అంటే ఫస్ట్ టైం సెకండ్ టైం తెలియదు కానీ నేను కాదు, మౌన శ్రీ మల్లిక అని వేరే రైటర్ ఉన్నాడు మంచి, దాంట్లో మంచి పాట రాయడం కాదు ఒక కథను మలుపు తిప్పే సన్నివేశం చేశాడు దాంట్లో. ఇక గణపతి రెడ్డి గారు, మామిడి కృష్ణ గారి సంగతి చెప్పని అవసరం లేదు ఇంకా, అంటే ఇంతకుముందే చెప్పాను కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చాలా సహకారం ఉంది వాళ్ళు. అలాగే మా డైరెక్టర్ కూడా నవీన్ కుమార్ గట్టు చాలా కష్టపడ్డాడు మామూలుగా, అంటే పెద్ద ఆస్తులు పాస్తులు లేకపోయినా ఒక కళ, ఒక నమ్ముకున్న కళ కోసం ట్రావెల్ చేశాడు. నేను దొరికిన తర్వాత కొంత తనకు హెల్ప్ అయింది. అలాగే మస్తాన్ సిరిపాటి అని ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు ఫస్ట్, నేను మధ్యలో ఆడాను కానీ కొసవరకు తీసుకొచ్చిన, అది సంతోషం అవుతుంది. ఒకవేళ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకపోతే ఫ్యూచర్, అంటే ఐ మీన్ మీరు ఏమవ్వాలనుకున్నారు? అసలు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకపోయి ఉంటాను నేను, రాజకీయ నాయకుని అయిపోయి కావచ్చు, అంతే కదా పూర్వం పోకులు అంతా రాజకీయ నాయకులు అవుతారు ఆల్మోస్ట్. అయ్యో మీకు మీరే సార్ అలా అంటున్నారు, ఏం లేని అదే అంటారు కదా, ఏం లేని. ఓకే సార్, ఎంతవరకు చదువుకున్నారు? నాది పీజీ డిస్కంటిన్యూ, గ్రాడ్యుయేషన్ అయింది. ఓకే, సో మరి జాబ్ చేయాలనే థాట్ లేకుండా ఈ విధంగా ఎందుకు రావాలనుకున్నారు అసలు? అంటే ఒకటి దరిద్రం ఉంటుంది ఇండస్ట్రీలో, ప్రొడక్షన్ ఫుడ్ ఒకసారి తిన్నాడంటే వాడు వదిలిపెట్టుకోడు, మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ వస్తాడు ఏదో రకంగా, యాక్టర్ గానా లేకపోతే ఏదో దేనికోసం వస్తాడు, అంబిషన్ కోసం వస్తాడు కదా, పోయినాక 10 సంవత్సరాలు తిరిగి మళ్ళీ వస్తాడు. ఒకసారి తిన్నాక బువ్వ ప్రొడక్షన్ది పోబుద్ది కాదు, అట్లా బాండింగ్ చేసుకుంది. సార్ ఏమైనా ఫోక్ సాంగ్స్ కూడా కంపోజ్ చేశారా? ఫోక్ సాంగ్స్ తక్కువ మన్నాను నేను ఎక్కువ, అంటే ఫస్ట్ నుండి సినిమాటిక్ ఇక్కడ రావడం, అంటే అటువైపు వెళ్ళలేదు ఎందుకు, అంటే వెళ్ళేవాడిని కావచ్చు కానీ ఇక్కడ అవకాశాలు వచ్చి టీవీ సీరియల్స్, అసలు చెప్తే నమ్మవు నిద్ర ఉండకపోయేదమ్మా, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు టైటిల్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు టైటిల్ సాంగ్స్, నా హెల్త్ పాడైన తర్వాత అప్పుడు మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్ని మానేజ్ చేయడం. అంటే ఏమైంది సార్ హెల్త్? ఏ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలియదు ఏమన్నా ఇండస్ట్రీలో, ఇంకా నువ్వు చిన్నపిల్లవు కదా, కొంత వయసు అయిపోయిన తర్వాత తెలుస్తుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అని, ఈ ప్రాబ్లమ్స్ అని, ఆ ప్రాబ్లమ్స్ అని వస్తూనే ఉంటాయి ఫుడ్. నిజం ఇండస్ట్రీ అది, యాళ్ళకి తింటేనేమో బాగున్నట్టు, టైంకి తింటే, టైంకు తినం కదా, వర్క్ మూడ్లో ఉంటాం, అరే ఈ రికార్డింగ్ ఇది ఈ కోరస్ తీసుకుంటే అయిపోద్ది, ఇంకా తర్వాత తినొచ్చి ప్రశాంతంగా అంటాం, అది ఆ కోరస్ 4 గంటల వరకు పోతుంది, ఆ 4 గంటలకు తినేసరికి ఆ టైం మిస్ అయిపోయి అంత స్టమక్ అంతా అదైపోయి ఏదో ఒకటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మీ వైఫ్ ఏం చేస్తుంటారు సార్? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ నా పిల్లలు, నా పిల్లల్ని మంచిగా చూసుకుంటా ఉంటుంది. పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక బాబు 5th అయిపోయింది, 6th వస్తున్నాడు. ఒక బాబు ఇప్పుడే PP1 అట, అది నాకేదో తెలియదు కానీ PP1 అయిపోయి వాడి తర్వాత దేనికోసం తెలియదు, అంటే ఇప్పుడు ఉన్న సబ్జెక్ట్లో PP1 అని ఏదో కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు కదా, అది తెలియదు. అందుకని పిల్లల్ని ఏమన్నా మీకు అనిపిస్తుంది కదా, నేను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాను సో మా పిల్లలు కూడా ఇలా ఉంటే బాగుంటుంది. నాకు అట్లాంటివి ఏం లేవమ్మా, అట్లాంటిది ఏం లేదు, ఎవరి తలరాత వాడిది. ఇప్పుడు మా ఫాదర్ మరి వ్యవసాయం చేసుకుంటాను, మరి నేను ఎందుకు వచ్చిన, ఇటు నా ఫేట్ నాది. సరే సార్, మరి ఇలా వచ్చారు కదా అమ్మ నాన్న ఎప్పుడు ఏమనలేదా ఎందుకు వెళ్తున్నావు? ఖచ్చితంగా ఉంటుంది, వరంగల్ పిల్ల ఆడ కెమెరామెన్ నాడు చెప్తారు, ఎట్లుంటో ఇబ్బందులు, ఆ ఇంటి పక్క వాళ్ళు చుట్టుపక్కల నీ కొడుకు అయిపోయింది ఇండస్ట్రీకి పోయిండు, దాంతో తిరుగుతాడు దీంతో తిరుగుతాడు, అమ్మ బోల్డ్ ఉంటాయి ఊళ్ళల్లో, ఊళ్ళల్లో ఎస్పెషల్లీ ఆ పక్కింటిది వచ్చి అదో పుల్ల పెడతారు, ఈడొచ్చి పుల్ల పెడతారు, వాళ్ళొచ్చి తెలియదు ఏమున్నది కథ, ఆడలో ఎట్లుంటే ముచ్చట్లు మొత్తం ఊరంతా తగలబెట్టుకొస్తారు మాటలతో. అదే ఉంటుంది ప్రెజర్ ఉండకుండా ఉంటుంది, నేను డోంట్ కేర్ అని, నాకు నచ్చినట్టు నేను బతకాలనుకుంటే ఎప్పుడైనా. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం, నేను మల్లికి MVK సంగీత దర్శకుని, నేను కనిపించకపోయినా నా పాటలు డైలీ సీరియల్స్లో వింటూనే ఉంటారు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.